नारसिंगी मंडलम वल्लूरी नारसिंग मंडल बीजेपी कार्यकर्ता समावेश मंडल शाख अध्यक्ष महंकाली आध्र्यन निर्वहितारु की मुख्य अतिथि दुब्बाक एमएलए रघुनंदन राव हाजर अनंतरम आयन मात्लाडुतू दुब्बाक एन्निकल अनंतरम बीजेपी गेलुपोंदिन तर्वात एक्कड एन्निकलु जरिगिना दुब्बाक नियोजकवर्गं पेरु मारिगिपोयिंदनि केंद्र निधुलु मंजूरु चेस्ते तेलंगाण राष्ट्र प्रभुत्वं मंजूरु चेसिनट्लु शिलाफलकालपै रासुकोवडं जरुगुतुंदनि आयन तेलिपारु जीहेचएमसीलो नालुगु बीजेपी कॉर्पोरेट స్థానాలు ఉండగా దుబ్బాక ఎన్నికలలో బీజేపీ గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు బీజేపీ మండల అధ్యక్షులు మహంకాళి, నార్సింగిపట్న అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, రమేష్, రవి, ప్రసాద్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాగా కష్టపడి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పినటువంటి నాయకులు ఎవరన్నారంటే దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న రఘునందన్ రావు గారు. అది 100కి 100 శాతం నా ముందు డెప్యూటీలు పెద్ద పెద్ద ఊర్లలో నిలబడి రకరకాలైనటువంటి అవస్థలు పెడితే కూడా ఏసు మేమంతా బీజేపీ నాయకులం, బీజేపీ కార్యకర్తలం, రఘన్న గెలిస్తే మేము గెలిచినట్టు అని చెప్పి నా గెలుపు కోసం మీరంతా శక్తివంతం లేకుండా కృషి చేసి గెలిపించి ఒకటి అలా ఇందాక మహంకాళి గారు చెప్పినట్టు మా ఇంటికి రాలేదు, మా ఊరికి రాలేదు, ఈ చావు ఒడ్డెడు కాలే ఆ చావు ఒడ్డెడు కాలేదు అని ఏమన్నా వ్యక్తిగతమైనటువంటి ఒకటి అలా సమస్యలు మినహా దాదాపు ఎవరు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా, ఒకసారి కాదు 4-4 సార్లు ఫోన్ చేసినా, నా బిడ్డకు బర్త్డే విషయం చెప్పమన్నా, ఇంకో విషయం చెప్పమన్నా, ఎంతో రాజకీయాల్లో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చింది. ఇలా కొద్దిగా లేస్తే ముఖ్యమంత్రి గారు బీజేపీ అనేటువంటి పేరు ఎత్తకుండా ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రేపు మీరందరూ ఆశీర్వదించి ఆశించి నన్ను మళ్ళీ ఒకసారి జీవించి పంపిస్తే మంత్రి అవుతామా, ముఖ్యమంత్రి అవుతామా, దేవుడు ఏం రాస్తే అదైతే లోపల గల్లీలో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి మొదలు కొట్టే నరేంద్ర మోడీ గారి దాకా ఎవరు ఏడికి వచ్చినా ఏడ మీటింగ్ పెట్టినా తెలంగాణలో దుబ్బాగా అనే పేరు లేకుండా, రఘునందన్ పేరు లేకుండా ఈ రాష్ట్ర రాజకీయాలు లేకుండా కలిసిన మీకు అందరి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. నాకంటే ముందు గెలిచినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 4-4 సార్లు గెలిచారు. ఎన్నిసార్లు గెలిచి గౌరవనీయులు స్వర్గీయ ముత్తంరెడ్డి గారు కూడా 4 సార్లు గెలిచి తారీఖు రాజు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారు. 20 సంబంధించిన ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకులకు ఇప్పుడు ఏం జరిగిందని మనం ఫస్ట్ గమనించాలి. గమనించిన తర్వాత ఎదుటివారికి మనం సమాధానం చెప్పగలం. అలాంటప్పుడు మనం ఒక్కటే ఎమ్మెల్యే రాలేదు, ఇటు రాలేదు, అటు రాలేదు, ఎమ్మెల్యే కాదు ఎంత తిరుగుతుంది అనేది స్టేట్ పార్టీ వేరే స్టేట్ తిరుగుతూ ఉన్నాడు, వేరే కంట్రీ తిరుగుతూ ఉన్నాడు,